కోటేశ్వర గారు ఎలా చూస్తున్నారు ఈ డెవలప్మెంట్స్ ని? ఈ డెవలప్మెంట్స్ చూస్తా ఉంటే బీహార్ నుంచో ఉత్తరప్రదేశ్ నుంచో వచ్చినటువంటి వలస కార్మికులు హైదరాబాద్ లాంటి చోట్ల గుడారాలు లేదా ఖాళీ స్థలాల్లో గుడిసెలు వేసుకొని నీకు ఉద్యోగం లేదు అని తెల్లవారేసరికి చెప్తే ఏం చేయాలో దిక్కుతోచినటువంటి స్థితి గురించి నాకు బాగా తెలుసు. ఎందుకంటే కార్మిక సంఘాల్లో కానివ్వండి లేకపోతే ఇటువంటి వాటిల్లో పనిచేసేటువంటి వాళ్ళతో ఉన్నాను. ఇప్పుడు ఆ విధమైనటువంటి ఆవేదన అమెరికా లేదా ఐరోపా దేశాల్లో ఉన్నటువంటి ఈ సాంకేతిక నిపుణులనండి లేకపోతే డిగ్రీ హోల్డర్ వీళ్ళకి కనిపిస్తూ ఉంది. చిత్రం ఏమిటంటే ఏ వలస కార్మికుడు గురించి, వాడి ఉపాధి గురించి, వాడి నివాసం గురించి, వాడి జీవితం గురించి ఎన్నడూ పట్టించుకున్నటువంటి మీడియా, మీడియా అంటే మన ఛానల్ అనే కాదు, నేను మొత్తంగా చెప్తున్నా, మీడియా ఇవాళ కొన్ని వేల మందికి ఉపాధి ముక్కు అనగానే గుండెలు బాదుకుంటూ పెద్ద పెద్ద కథనాలు రాయటం అనేటువంటిది మనం చూస్తున్నాం. మంచిదే, ఒక సామాజిక బాధ్యతని, సామాజిక బాధ్యత అంటే అలైట్ గా ఉన్నటువంటి వాళ్ళకి ప్రాతినిధ్యం వహించేటువంటి మీడియా తన బాధ్యతను తాను నిర్వర్తిస్తోంది అనేటువంటిది ఈ సందర్భంగా మనం చెప్పుకోవచ్చు. మన వినోద్ గారు ఒక ఉదంతం గురించి చెప్పారు, భార్యాభర్తల ఉదంతం గురించి. గూగుల్లో నేను చదివినటువంటి ఉదంతం ఏంటంటే కొత్తగా రిక్రూట్ చేసుకునేందుకు ఉన్నటువంటి హెచ్ఆర్ ఉద్యోగమే చెప్పకుండా పోయింది తెల్లవారేసరికి. ఎవరినైతే ఉద్యోగాలకి రిక్రూట్ చేసుకోవడానికి హెచ్ఆర్ గా నియమించారో ఆ హెచ్ఆర్ ఉద్యోగమే పోయింది తెల్లవారేసరికి. అందుకని ఇటువంటి కథలన్నీ కూడా ఇవాళ మన మీడియాలో కానివ్వండి లేదా ప్రపంచ మీడియాలో కానీ ఇవన్నీ వస్తున్నమాట వాస్తవం. దీనికి ప్రసాద్ గారు చెప్పినటువంటి కారణాలతో పాటు నేను చదివిన మేరకు అసలైనటువంటి కారణం ఏంటంటే 2008లో వచ్చినటువంటి సంక్షోభాన్ని పరిష్కరించుకునేటువంటి క్రమంలో ఐటీ కంపెనీలు అనుసరించినటువంటి పద్ధతులు, డెవలప్ చేసినటువంటి రోబోటిక్ అప్లికేషన్స్ వీటన్నింటి సమాహారంతో పాటు ఇటీవల తలెత్తినటువంటి ఆర్థిక సంక్షోభం అనండి లేదా మాంద్యం అనండి ఏ పేరు ఏదన్నా పెట్టిన ఉండి ఇవన్నీ కూడా తోడై ఇప్పుడు ఈ విధమైనటువంటి లేఆఫ్స్ కి లేదా తొలగింపులకి దారితీస్తున్నాయి. నిజానికి ఈ రంగంలో ఐటీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు మనకి యూనియన్లు అక్కర్లేదు, సంఘాలు అక్కర్లేదు, మనం రాజులు, మనం ఏది చెప్తే అది చెప్తుంది, కంపెనీలే మన దగ్గరకు వస్తున్నాయి అని చెప్పేసి ఉన్నటువంటి భావన ఉన్నటువంటి వాళ్ళకి ఈ విధంగా తెల్లవారేసరికి చెప్పకుండా గూగుల్ అయినా అమెజాన్ అయినా అదాని అయినా అంబానీ అయినా వీళ్ళకు ఉన్నటువంటి రైట్ ఏమిటండి? పాలకులు వీళ్ళని ఇష్టం వచ్చినట్టు కానివ్వండి బాబు అని చెప్పేసి స్వేచ్ఛ ఇచ్చి చట్టాలు సంఘాలని ఎవడంగా సంఘం పెడితే చూసాం మనం, బెంగళూరులో ఓ సంఘం పెడితే ఐటీ ఎంప్లాయీస్ సంఘం పెడితే దాన్ని నాశనం చేయడానికి ఐటీ కంపెనీలు అన్ని కూడా ఎంత పెద్ద ఎత్తున ప్రయత్నం చేశాయో తెలుసు. అటువంటి పరిస్థితి ఇప్పుడు ఆ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా మనం కూడా కార్మికులమే, మనం కూడా కార్మికులమే, మనకి కొన్ని చట్టాలు ఉండాలి ఉంటాయి, వాటి కోసం మనం కూడా పోరాడాలనేటువంటి ఒక స్పృహని ఈ సందర్భంగా కలిగిస్తుంది అని మాత్రం నేను చెప్పగలను. అయితే ఈ ఎఫెక్ట్ అనేటువంటిది మొత్తంగా చూసుకున్నప్పుడు చాలా తక్కువ, అది మన దేశం మీద ఇంకా తక్కువ అనేది నా అభిప్రాయం. ఎందుకంటే సంఖ్యతో పోల్చినప్పుడు మన తెలుగు వాళ్ళు, మన ఇంటి పక్క వాళ్ళు, మన ఇంటి ఎదురు వాళ్ళు ఎవరైనా ఒకళ్ళు ఆరా ఎఫెక్ట్ కారని నేను చెప్పట్లేదు, కానీ మొత్తం మీద సంఖ్యతో పోల్చినప్పుడు భారత్ లో కానివ్వండి, భారత్ లో ఎఫెక్ట్ అయ్యేటువంటి తక్కువ, లేదా భారతీయులు కూడా ఎఫెక్ట్ అయ్యేటువంటి వాళ్ళు నంబర్ రీత్యా తక్కువగానే ఉంటారనేది నా అభిప్రాయం. అందుకని రాబోయేటువంటి రోజుల్లో దీని ఎఫెక్ట్ ఈ 2023లో తలెత్తుతుంది, తలెత్తింది కొన్ని చోట్ల అని ఈ రెసిషన్ అనేటువంటిది ఏ రూపం తీసుకుంటుందో, ఇంకా ఎంతమందిని పాల్గొంటుందో అనేటువంటిది చెప్పలేం. కానీ ఇప్పుడు ఐటీ రంగంలో తలెత్తినటువంటిది ఇది ఒక సార్వత్రికమైనటువంటి సంక్షోభం అనే దానికి ఇది సూచన కాదు, సంక్షోభానికి సూచన.